ఇక ఇవాళ నుంచి బుక్ ఫెయిర్ ఒకటి, ఇది ప్రతి సంవత్సరం హైదరాబాద్ బుక్ ఫెయిర్ పేరుతోటి హైదరాబాద్లో నడుస్తుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఆంధ్రోళ్ళు టైంలో కూడా నడిచింది, ఇప్పుడు 29 మరి 30 నడుస్తున్నది. దీంట్లో కూడా ఏంటంటే ఈ పుస్తకాల ప్రదర్శన సొసైటీకి సాధారణంగా ఈ వామపక్షాలు ఆంధ్రోళ్ళే కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇవాళ పేర్లు ఎందుకులే ఇప్పుడు ఏడుస్తారు, కానీ ఇక ఎప్పుడు వాళ్ళు ఒక జలగలు పట్టినట్టు దాన్ని పట్టుకొని ఉంటారు. అక్కడ లోపల ఏం జరుగుతుందో తెలియదు. దాంట్లో జూలూరు గౌరీశంకర్ కూడా ఒక పాత్రధారి. మొత్తం మీద తెలంగాణ రాకముందు ఉన్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ జలగలే దాన్ని పట్టుకొని ఉన్నాయి. ఇప్పుడు ఈ సొసైటీ ఎవరి కోసం, ఈ ఎగ్జిబిషన్ ఎవరి కోసం నడిపిస్తున్నారు అనేది ఒక రచయితగా నాకు ఒక ఆవేదన కలుగుతుంది. కేవలము ఆంధ్ర పబ్లిషర్స్ కమర్షియల్ పబ్లిషర్స్కు స్టాల్స్ ఇస్తారు, అంటే రచయితలకు కూడా కొంత డబ్బులు పెట్టిస్తారు. ఈ ఆంధ్ర రచయితలు వీళ్ళంతా ఏం చేస్తారంటే స్టాల్స్ పెట్టుకుంటారు. వాళ్ళు 10,000 15,000, మరి ఇప్పుడు ఎంత ఉందో 15,000 ఎంత ఉందో 15,000 రూపాయలు పెట్టుకుని స్టాల్ పెట్టుకుంటాడు, వాడు అమ్ముకొని పోతాడు. సరే పాఠకులకు అందుతాయి, అది వేరే ముచ్చట. కానీ ఈ ఎగ్జిబిషన్ సొసైటీ నుంచి ఈ ఎగ్జిబిషన్ పెట్టేటప్పుడు ఇది కేవలం బుక్ ఫెయిర్ పుస్తక రచయితలకు ఏమైనా ఉపయోగపడుతుందా అన్న ఆలోచన వీళ్ళకేమైనా సోయుందా, ఇదైతే ఉన్నట్టు కనపడతలే. ఇప్పుడు రచయితలు ఒక స్టాల్ తీసుకోవాలంటే 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడ తీసుకోవాలి. రచయితలకు అన్ని డబ్బులు ఎక్కడొస్తాయి? వాడు 1-2 పుస్తకాలు రాసే పుస్తకాల షాప్ తీసుకుంటే 15,000 రూపాయలు కట్టాలంటే వాడు ఒక 10 రోజులు అక్కడ జీతం కూడా చేయాలి. ఈ నల్గొండ ప్రాంతం నుంచో ఆదిలాబాద్ ప్రాంతం నుంచో వచ్చి అక్కడ చేయగలుగుతాడా? అక్కడ చేస్తే గిట్టుబాటు అవుతుందా? కనీసము ఈ కష్టం పోయినా కానీ 15,000 రూపాయలు ఈయన పుస్తకాలు ఉన్నాయి ఉన్నట్టుగా అమ్మినా కానీ మొత్తం డబ్బులు కట్టినవి ఈయన కానీ పుస్తకాలు ఆ 15,000 రూపాయలు రావు. వీళ్ళు ఏం చెప్తారంటే అట్లా కాదు, మేము స్పెషల్ ర్యాక్ ఇస్తాం, దీనికి 4,000 5,000 ఉంటారు. ఆ 5,000 కూడా రావు. అది కాకుండా ఇంకా దరిద్రం ఏమిటంటే వీళ్ళు ఇప్పుడు పుస్తకాలు తెలంగాణలో రచయితలు పుస్తకాలు వేసుకోవడమే పెద్ద కష్టం. ఇప్పుడు పుస్తకాలకు పైసలు రావు, ఆ పుస్తకాలు ఎవరు కొనడు, ప్రైవేట్ షాపులలో వస్తే ఎవడు పైసలు ఇవ్వడు. ఇంతకుముందు విశాలాంధ్ర ప్రజాశక్తి లాంటి పుస్తకాలు ఇస్తే ఇక వాళ్ళకి సమర్పయాన్ని కట్టం చదివి ఇచ్చినట్టే, బయట వాళ్ళకి ఇస్తే పోవు. ఇప్పుడు లైబ్రరీలు కొనరు. ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ పేరుతో పెడితే అదొక గందరగోళం, దానికి అయాచితం శ్రీధర్ శర్మకు తెలుసు ఆ కథలు. ఇది ఎవడు పట్టించుకోడు. ఈ సరే వీళ్ళకి ఏదో తీటకో ఆసక్తికో ఏదో పైసలు ఆడుకోనో జేబుల నుంచో పెట్టుకుని పుస్తకం వేసుకుంటే ఈ పుస్తకావిష్కరణ 10 మంది ఉంటారు కదా, 10 మంది దగ్గర చేసుకుందాం అని అడిగిపోతే దానికి కూడా ఫీజు అట, 3/4 గంట అట, 3,000 రూపాయలు అట. ఇదేమి దరిద్రము? అక్కడ సొసైటీలో ఆ ఎగ్జిబిషన్లో ఒక వేదిక పెట్టుకుంటే ఏం ఖర్చు అవుతుందని గంటకో 3/4 గంటకో 3,000 తీసుకోవడం, ఇది దరిద్రం కాకపోతే ఏంది? కనీసం రచయితలను ప్రోత్సహించవచ్చు కదా. ఇదేం లేదు. మళ్ళీ ఏంటంటే జూలూరి గారు చాలు ఆయన అభినందించుకుంటారు, నేనే గొప్ప కవిని, నేనే రచయితని. ఏంది దరిద్రం? ఇప్పుడు ఎట్లాగూ వాళ్ళకు కమ్యూనిస్టు భావజాలం ఉన్న ఆంధ్ర వాళ్లకు ఆ సొసైటీలో ఉండి వాళ్ళు ఎట్లాగూ దాన్ని వ్యాపార వస్తువుగానే చూస్తారు, దాన్ని ఒక సర్వీస్గా ఎవరు చూడట్లే. ఆ రచయితలను గౌరవించే సంస్కృతి లేదు. నేను కూడా ఇంతకుముందు బిఎస్ రాములతో కలిసి 2 సంవత్సరాలు అక్కడ ఎగ్జిబిషన్లో నేను స్టాల్ తీసుకున్న అనుభవంతో చెప్తున్నా. అక్కడ ఎవరిని కూడా పుస్తకాల షాపుల్లో కమర్షియల్గానే ఆలోచిస్తారు, సొసైటీ వాళ్ళు అంతకంటే ఎక్కువ వ్యాపార దృష్టితోటే చూస్తారు. రచయితలను గౌరవించుదాము ప్రోత్సహించుదామన్న సోయి అప్పుడు లేదు, ఇప్పుడు తెలంగాణలో లేదు. ఇప్పుడు జూలూరి గౌరీశంకర్ సాహిత్య అకాడమీ చైర్మన్గా ఉండి కూడా ఈయనకు లేదు. రచయితల దగ్గర ఆవిష్కరణకు పైసలు వసూలు చేయడం అంటే దరిద్ర స్థితి ఇంకోటి ఉండదు.